Hi friends, welcome to mana Ratna Competitive Channel. Friends, prati okkaru kuda Sankranti, Bhogi, Kanuma, Subhakankshalu meeku, meeku kutumbaniki mana Ratna Competitive Channel nunchi kuda. Alage ikkada Sankranti ee samayamlo AP Sarkar, Andhra Pradesh Prabhutvam aithe kanaka APPSC నుంచి ఒక నిరుద్యోగులకు ఒక తీపి కబురు అనేది అందిస్తుంది. ఆల్రెడీ నాకు వచ్చినటువంటి సమాచారం మేరకు సో గ్రూప్ 2 నోటిఫికేషన్కి ఈరోజు రేపు మేబీ నాకు తెలిసి ఒక రెండు మూడు రోజుల్లో అయితే కనుక నోటిఫికేషన్ని రిలీజ్ చేయడానికి ప్రభుత్వము భావిస్తున్నట్టుగా కూడా సమాచారం అందింది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు మన ఛానల్ రత్న కాంపిటేటివ్ ఛానల్ చూడండి. అలాగే నేను మీకు ఇస్తున్నటువంటిది మరి ముఖ్యంగా చాలామంది ఈ విషయం తెలుసుకోండి. ఎందుకంటే మీకు ఎంత స్పష్టంగా ఆన్లైన్ క్లాసులు క్రింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు ఆన్లైన్ క్లాసులు మీరు జాయిన్ అవ్వండి. ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎకానమీ, సో ఈ సబ్జెక్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? చక్కగా ప్రతి ఒక్కరికి. రెండోదిగా నేను ఈ మధ్యకాలంలో ప్రభుత్వ అధికారులు కూడా కొంతమంది, ఇప్పుడు సచివాలయం కావచ్చు, రెండోదిగా వేరు వేరు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. చాలా సంతోషం, చాలా హ్యాపీ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తిని మోసం చేసే గుణం అనేది ఉండకూడదు. మొదటిగా అర్థమవుతుందా? కొంతమందికి అర్థమవుతుంది నా భాష కాంపిటేటివ్ ఫీల్డ్లో. సో నేను ఒక మంచి ఈ ఫిన్ డైరెక్షన్స్ కంపెనీలో చేస్తున్నాను. ఫిన్ డైరెక్షన్స్ కంపెనీలో చేస్తా కూడా నేను మీకు మంచి కోసం చెప్తున్నాను, సపోర్ట్ చేస్తూ ఉన్నాను, ఇది ఆలోచించండి. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడాను ఎవరైతే ఈ యొక్క మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఒక వ్యక్తిని మోసం చేయటం వలన జరిగే పరిణామం అది ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, రెండోదిగా నిరుద్యోగులు కావచ్చు, తోటి ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఎవరైనా కానీ నేను చాలా సిన్సియర్గా చెప్తాను. మనం గ్రూప్ 1కి ప్రిపేర్ అయిపోతాం, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాం, గ్రూప్ 4కి సచివాలయానికి ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఇక్కడ నువ్వు ఒక వ్యక్తిని మోసం చేస్తున్నావు అంటే కనుక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తావు. ఆ ఉద్యోగం అనేది వస్తుందేమో, ఆ ఉద్యోగం వచ్చేస్తుందేమో. సో ఆ విషయం నీకు తెలియట్లా, అర్థం కావట్లే. ఎన్ని మోసాలు చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా ఒక వ్యక్తిని మన ఎదురికి రావాలంటే చాలా కష్టం. సో ప్రభుత్వం కూడా ఈ విషయం గమనించి అన్న ప్రకారంగా మేము నోటిఫికేషన్స్ ఇస్తాము అని చెప్పి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇచ్చుకుంటా వస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులు వ్యతిరేకత ప్రారంభమవుతుంది, పోటీ పరీక్ష అభ్యర్థులు వ్యతిరేకత ప్రారంభమవుతుంది. అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుంది, మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక వ్యక్తికి కావచ్చు, రెండోదిగా అలాగే ఒక ప్రభుత్వాలకే కావచ్చు, ఎవరికైనా చెందింది. నేను అందుకని ఎప్పుడు కూడా చాలా సిన్సియర్గా చెప్తాను. ఏ విషయమైనా మీకు నోటిఫికేషన్ ఒక 2-3 రోజులు ఖచ్చితంగా వస్తుంది. మీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఈ రత్న సార్ ఎవరైతే మనల్ని ఫాలో అవుతున్నారో 100% అండి మీరైతే కనుక విజయం సాధిస్తారు. నేను చెప్తాను సంక్రాంతి. కొంతమంది ఈ మధ్యకాలంలో నేను చూశాను, సో మేము పలానా ఉద్యోగం చేస్తున్నాము, పలానా ఆ ఉద్యోగం, దాంతోపాటుగానే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాము, మేము గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాము, మాకు మంచి గైడెన్స్ కావాలి, అది మీ వీడియోలు చూస్తున్నాం. చాలామంది చాలా భలే చెప్తూ ఉంటారు. ఒక్కోసారి చాలా బాధాకరమైంది. మీరు ఇప్పుడు నాకు అన్నీ చెప్తున్నారు, చక్కగా నేను మంచి సలహాలు ఇస్తున్నాను, కానీ మీరు ఎందుకు మోసం చేస్తున్నారు అర్థం కావట్లే. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించండి. చక్కగా మీకు ఉపయోగపడేటట్లుగా అన్ని విషయాలు కూడా ఈ రత్నం సార్ అన్ని విషయాలు మీకు చెప్తూ ఉన్నారు ఇప్పటికైనా. ఎందుకంటే మనకున్న మీకు ఎప్పుడు పెట్టచ్చు ఎగ్జామ్, అవన్నీ కూడా నేను చక్కగా చెప్తా, ఒక మంచి ప్లానింగ్ చెప్తా. మీకు జరిగేటువంటి జిఎస్ పేపరే కాకుండా ఇంకా మిగతా 2 పేపర్లు ఉన్నాయి కదా, మెయిన్స్ పేపర్లో 300 మార్కులు మీకు స్కోర్ ఎన్ని రావాలి ఏంటి, ఇవన్నీ కూడా నేను చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్యాల్కులేషన్ చేసి మరీ నేను మీకు చెప్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.